పెద్దపల్లి జిల్లా కేంద్రంలో న్యాయవాదులు సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా కోర్టు శాశ్వత భవనాలను పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో నిర్మించాలని విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ప్రధాన న్యాయమూర్తికి వినతి పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు మాట్లాడారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో సోమవారం న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా ప్రధాన న్యాయమూర్తి నాగరాజులకు వినతి పత్రాలు సమర్పించారు. జిల్లా కోర్టు శాశ్వత భవనాలను పెద్దపల్లి మున్సిపల్ పరిధిలో నిర్మించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా పెద్దపల్లి బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ సురేష్ బాబు, సుల్తానాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు పడాల శ్రీరాములు మాట్లాడుతూ 2 రోజుల క్రితం పెద్దపల్లి జిల్లా కోర్టును ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. పెద్దపల్లి సీనియర్ సివిల్ జడ్జి కోర్టు, జూనియర్ సివిల్ జడ్జి కోర్టులను పెద్దపల్లి పట్టణంలోని గుప్తా హాస్పిటల్ పక్కన నెలకు 1 లక్ష రూపాయలు చెల్లించి అద్దె భవనంలో నిర్వహించడం జరుగుతుందని, అలాగే జిల్లా కోర్టును రంగంపల్లిలోని పాతకోట భవనంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇటీవల ప్రభుత్వం పెద్దపల్లి జిల్లా కోర్టు శాశ్వత భవనం నిర్మాణానికి పాలకుర్తి మండలం కన్నాల మరియు అందుగులపల్లి గ్రామాల శివార్లో గల 192425 సర్వే నంబర్లలో 7 ఎకరాల 7 గుంటల స్థలాన్ని కేటాయిస్తూ జియో నెంబర్ 52 జారీ చేయడం జరిగిందన్నారు. ఆ స్థలం ఓదెల మండల చివరి గ్రామాలకు 50 కిలోమీటర్లు, జూలపల్లి మండల చివరి గ్రామాలకు 60 కిలోమీటర్ల దూరం ఉంటుందని, దీనివల్ల కక్షిదారులు, న్యాయవాదులు, అధికారులు, సిబ్బందికి చాలా ఇబ్బంది కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని జియో నంబర్ 52ను వెనక్కి తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ విషయంపై ఈరోజు పెద్దపల్లి జిల్లాకు చెందిన న్యాయవాదులు నిరసన కార్యక్రమం నిర్వహించి జిల్లా కలెక్టర్ ద్వారా సీఎం కేసీఆర్కు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ద్వారా రాష్ట్ర హైకోర్టుకు చేరే విధంగా వినతి పత్రాలు సమర్పించడం జరిగిందన్నారు. పెద్దపల్లికి స్థలాభావం అంటే ప్రస్తుతం జిల్లా ప్రధాన న్యాయమూర్తి పెద్దపల్లి రంగంపల్లిలో ఏర్పడటం వల్ల, ప్రారంభం కావటం వల్ల ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ అండ్ సీనియర్ సివిల్ జడ్జెస్ కోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తాత్కాలికంగా మేము గుప్తా హాస్పిటల్ కాంప్లెక్స్ కంటే అద్దె ఇంటిలో తరలించాము. ప్రస్తుతం మేము అద్దె ఇంటిలో సుమారు 1 లక్ష రూపాయలు చెల్లించుకుంటూ ఆ 2 కోర్ట్స్ కూడా అక్కడ నడిపిస్తున్నాము. ఇప్పుడు ప్రస్తుతానికి పోక్సో అండ్ స్పెషల్ కోర్ట్ ఫర్ ఉమెన్ అండ్ ప్రధాన జిల్లా న్యాయమూర్తి కోర్టు ఏదైతే ఉందో ఈ 2 కూడా రంగంపల్లి ఆవరణలో నడిపిస్తున్నాం. కన్నాల విలేజ్ ఆఫ్ పాలకుర్తి మండల్ అండ్ అందుగులపల్లి విలేజ్ ఆఫ్ పెద్దపల్లి మండల్లో సంయుక్తంగా సర్వే నెంబర్ 192, సర్వే నెంబర్ 425లో సుమారు 7 ఎకరాల 7 గుంటల స్థలాన్ని మరి ప్రతిపాదించడం జరిగింది. ఆ తర్వాత ముందుగా కన్నాల ప్రాంతం టెరిటోరియల్ జూరిస్డిక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అటు గౌరవ హైకోర్టు వారు కానీ ఇటు గౌరవ న్యాయవాదులు కానీ ఇక్కడ లోకల్గా ఉండేటువంటి కోర్ట్స్ కానీ గమనించకుండా ఒప్పుకోవడం అయితే ఒప్పుకున్నాం, కానీ తర్వాత దానివల్ల ఏర్పడేటువంటి ఇబ్బందులు వాస్తవాన్ని మేము గ్రహించడం జరిగింది. ఇక్కడో ఓదెల మండలం చివరాంతం అంటే ఓదెల మండలం సుమారు జమ్మికుంట చివరి వరకు ఉంటుంది. మీర్జంపేట వాస్తవ్యుడు జిల్లా కోర్టుకు రావాలంటే 50 కిలోమీటర్ల ప్రాంతం ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి. జూలపల్లి చివరాంతం అంటే కరీంనగర్ చొప్పదండి వరకు వెలుస్తుంది జూలపల్లి. జూలపల్లిలో ఉన్నటువంటి ఒక లిటిగెంట్ అంటే ఒక కక్షిదారు జిల్లా కోర్టుకు చేరుకోవాలంటే సుమారు 60 కిలోమీటర్ల దూరం ఆయన రావాల్సినటువంటి పరిస్థితి. 50 కిలోమీటర్ల దూరం వల్ల కక్షిదారులైతేనేమి, న్యాయవాదులైతేనేమి, జ్యుడిషియల్ సిబ్బంది అయితేనేమి, ఆఫీసర్స్ అయితేనేమి, ప్రతి ఒక్కరికి కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మేము గతంలో ప్రతిపాదించినటువంటి కన్నాల మొదటగా టెరిటోరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రెండవదేమో మా అందరికీ కలిగేటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు మా జనరల్ బాడీ మీటింగ్లో యునానిమస్గా మేము ఒక రెజల్యూషన్ పాస్ చేశాము. ఏంటంటే ఆ హైకోర్టు వారు మరి దిగొచ్చి 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఉన్నప్పటికీ ఇచ్చేటువంటి దాంట్లో మాకు 2 ఎకరాల 3 ఎకరాల స్థలం పెద్దపల్లిలో చక్కగా ఎస్ఆర్ఎస్పి క్యాంప్ ఆఫీస్లో అయితేనేమి, తర్వాత పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి అయితేనేమి, మరే ఇతర అయితేనేమి అన్నీ కూడా లభ్యంగా ఉన్నాయి. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులు కానీ తర్వాత న్యాయవాదులు కానీ తర్వాత రెవెన్యూ సిబ్బంది కానీ దయచేసి ఇంకా ఇంతటి విస్తీర్ణంలో అంటే హైకోర్టు వారు చాలా తక్కువ చేసి తక్కువ నిడివిలో మంజూరు చేసినటువంటి స్థలాన్ని మాకు చూపినట్లయితే మేము కూడా వెతుకుతున్నాము. మాకు కూడా కొన్ని అందుబాటులో పహానీలు గట్రా తీసుకున్నాము. అంతే విస్తీర్ణంలో పెద్దపల్లి మున్సిపాలిటీ పరిధిలో మాత్రమే కోర్టు ఏర్పడాలన్నటువంటిది మా యొక్క కోరికని. ఇది మా నా ఒక్కరిదో మీ ఒక్కరిదో ఇది మనందరి సమస్య. దీనివల్ల ఎన్నో ఏర్పాట్లు ఏర్పడతాయి.
ఆ జీవో ఇష్యూ చేసినందుకు తెలంగాణ ప్రభుత్వంపై కొన్ని నిరసన కార్యక్రమాలు ఆ తర్వాత మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి మా జిల్లా కలెక్టర్ ద్వారా ఒక వినతి పత్రం అదే విధంగా రాష్ట్ర హైకోర్టుకు మా జిల్లా జడ్జి గారి ద్వారా ఒక వినతి పత్రం నేను పంపించడం జరిగింది కావున తక్షణమే బేషరతుగా జీవో నంబర్ 52 ను వెనక్కి తీసుకోవాలని రీకాల్ చేయాలని చెప్పేసి మా బార్ అసోసియేషన్ తరపున తెలంగాణ ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను బార్ అసోసియేషన్ తరపున ఈ రోజు పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారికి మరియు జిల్లా జడ్జి గారికి మా బార్ అసోసియేషన్ తరపున మేము ఎప్పుడైతే తెలంగాణ ఆవిర్భావం జరిగిందో జరిగిన తర్వాత 9 జిల్లాలు ఉండే 9 జిల్లాల తరపున 9 జిల్లాల తరపున ఎప్పుడు జిల్లా కోట్లు 9 జిల్లాలు ఉన్నాయి ఎప్పుడైతే తెలంగాణ ఏర్పడిందో అప్పటి తర్వాత మళ్ళీ 33 జిల్లాలు చేయడం జరిగింది 33 జిల్లాలకు 2016 లో జరిగినవి అప్పటి నుండి ఇప్పటి వరకు 33 జిల్లాలకు జిల్లా కోట్లను ఇవ్వలేదు ఈ మధ్యలే 26 జిల్లా కోట్లను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ ఉత్తర్వుల్లో భాగంగా పెద్దపల్లి జిల్లా కోర్టును కన్నాల రాఘవపూర్ శివారులో గల భూమిని కేటాయిస్తూ జిల్లా కోర్టు అక్కడ నిర్మించాలని గవర్నమెంట్ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది అట్టి ఉత్తర్వుల ప్రకారంగా సుల్తానాబాద్ కోర్టులో ఉన్న మాకు పెద్దపల్లి కోర్టులో ఉన్న పెద్దపల్లి న్యాయవాదులకు సుల్తానాబాద్ న్యాయవాదులకు అక్కడ కన్నాల కక్షిదారులకు ప్రతి ఒక్కలకు చాలా నష్టం చాలా దూరం ఉంటుంది అక్కడికి పోయి రావాలంటే చాలా ఇబ్బందికరంగా ఉన్నది 60 కిలోమీటర్లు పోవాలి ఇక్కడ పెద్దపల్లి మన ముగ్దుంపూర్ దగ్గర నారాయణపూర్ ఉన్న వాళ్ళు కానీ వదిల మండలంలో ఉన్న వాళ్ళు కానీ జీరపల్లి మండలంలో ఉన్న వాళ్ళు కానీ లాస్ట్కు అటు గోదావరి కానీ లాస్ట్కు పోయి అటెండ్ అయ్యి రావాలంటే ప్రతి అడ్వకేట్స్కు ప్రతి కక్షిదారులకు అందరికీ చాలా దూరాభావం ఉన్నది కొత్త కోట్లు ఏర్పడిందనే భావం ఒకటి తప్ప మాకు కొత్త కోట్లు అక్కడ ఏర్పడితే ఎలాంటి ప్రయోజనం లేకుండా ఉంటుంది దీన్ని హైకోర్టు వారు మరియు ముఖ్యమంత్రి గారు దీన్ని దృష్టిలో ఉంచుకొని మా యొక్క దూరం భావాన్ని మాకు కోర్టును ఏర్పాటు చేసిరని సంతోషం ఉన్నది కానీ ఆ సంతోషం లేకుండా ఈ దూరం పెట్టడం వల్ల మేము సంతోషం మాకు ఎలాంటి సంతోషం లేకుండా అయిపోతుంది।